ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ పరీక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చెవిలో నొప్పి చాలామందికి ఇది ఒక పెద్ద సమస్య ఇది సీజన్ మారినప్పుడు వస్తూ ఉంటుంది అలాగే కొన్ని దెబ్బలతో కలటం వల్ల కూడా ఇది చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి రకరకాల మందులు వాడుతూ ఉంటాం కానీ గృహవాద్యంలో ఉల్లిపాయతో ఒక అద్భుతమైన చిన్న ఉపాయం ఉంది తెలుసుకుందాం మీకు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయవచ్చు దీనికి ఎలాంటి నియమాలు ఏమీ లేవు ఈ ఉపాయానికి అలాగే ఏం చేయాలి ఎలా చేయాలో తెలియజేస్తాను అలాగే చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఆయుర్వేదంలోనూ అలాగే తాంత్రిక మాంత్రిక జ్యోతిష్య ఉపాయాలు కూడా చేయడం జరిగింది నా ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీకు దాన్ని ప్రయత్నం చేయండి అర్థం కాకపోతే ఏది చేయమక్కండి అలాగే మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈరోజు మనం చెవిలో నొప్పి ఈ ఈ ఉపాయానికి ఉల్లిపాయ కావాలి ఈ ఉల్లిపాయని కొద్దిగా వేడి చేసి అంటే స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ కాల్చి వేడి చేసిన తర్వాత ఈ ఉల్లిపాయ నుంచి రసం తీసుకోవాలి ఆ పొరలు వస్తుంది కదా ఆ పొర నుంచి కొంచెం రసం తీసుకోండి అంటే మొత్తం అవసరం లేదు మనకి కొంచెం ఈ రసం కావాలి దాన్ని ఆ రసం తీసుకున్న తర్వాత కొంచెం వేడి చేయాలి కొద్దిగా రసం తీసుకొని దీన్ని వేడి చేసి మామూలుగా పొయ్యి మీద దీన్ని ఇలా కాల్చి రసం అంటే దాని నుంచి పొర తీసుకొని కొంచెం రసం తీసుకోండి ఆ తర్వాత దాన్ని మామూలుగా స్పూన్లో పెట్టిన కొంచెం వేడి చేసుకోండి చేసిన తర్వాత దాన్ని నాలుగు లేదా ఆరు చుక్కలు అంతకని ఎక్కువ వాడకూడదు మీకు ఎవరికైతే చెవు నొప్పి ఉంటుందో అలాగే చెవుడు అంటాం కదా వినిపించట్లేదు అంటుంటాం వారైనా సరే చెవులో హోరు అంటే హోర్ లాగా సౌండ్ లాగా వస్తుంటుంది వారైనా సరే దీన్ని నాలుగు చుక్కలు కానీ లేదా ఆరు చుక్కలు ఆ రసాన్ని చల్లబడిన తర్వాత చెవులు వేస్తూ ఉంటే చెవి నొప్పి తగ్గుతుంది అలాగే చెముడితో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే చెవు హోరు కూడా తగ్గుతుంది ఎప్పుడైనా సరే ఇది ఎన్ని రోజులు వాడాలంటే ఇది చెవి నొప్పి ఉంటే మీరు ఉదయం లేదా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట చేయండి అలాగే బాగా ఎక్కువగా ఉందనుకోండి రెండు పూటలు చేయండి నాలుగు చుక్కలు ఉదయం నాలుగు చుక్కలు సాయంత్రం వేయండి అలాగే చెవులో మీకు ఇది నొప్పి తగ్గిపోయినా ఇది వాడటం మానేయవచ్చు అలాగే మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెవులో చీమి కారితే ఎలాంటి ఉపాయాన్ని చేసుకోవాలో ఎలాంటి పదార్థంతో ఇంట్లో దొరికే పదార్థంతో చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ